మాట్లాడుతాం. లక్ష్మణ్ గారు, రాజ్యాంగ విచ్ఛిన్నం గురించి మాట్లాడుతున్నాం, వ్యవస్థలు, అంశాల మీద. బట్ ఇదే సమయంలో పౌర హక్కులు అన్నప్పుడు ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి పథకాలు కానివ్వండి, వాటికి సంబంధించి సక్రమంగా అమలు జరగకపోతే దాన్ని ఏమనాలి? అది ఏ విచ్ఛిన్నం అనాలి? అది రాజ్యాంగం కిందకి వస్తుందా, లేదంటే అసలు హక్కులు అనే దానికంటే కూడా అసలు ఇక అది ఏం పదప్రయోగం చేయాలో తెలియదు. ఎందుకంటే దాదాపు ఒక 2 సంవత్సరాల క్రితం కంప్లీట్ అయినటువంటి హౌసెస్ను కూడా అట్లనే పెట్టేసి అవి పాడుపడిపోతున్నా కూడా పట్టించుకునే పరిస్థితిలో నిన్న పార్టీలు పిలిపించినాయి ఇల్లు స్వాధీనం అని. ఇందా అందుకే ప్రస్తావించాను, కమ్యూనిస్టుల గురించి ప్రస్తావించాను నేను భూముల స్వాధీనం అని. బట్ ఇక్కడ ఆ పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే క్లియర్ కట్గా నిర్మించిన కొంతమంది అయితే లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయింది. అతను లబ్ధిదారుడే కానీ వెళ్ళడానికి వీలు లేదు, అవకాశం లేదు, తాళం ఇచ్చే పరిస్థితి లేదు, అటువంటి వ్యవస్థ ఉంది. విజయ్ గారు, ఇక్కడ చాలా అన్యాయమైనటువంటి పద్ధతుల్లో నిర్మించినటువంటి గృహాలు పాడుపడిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే వాటిని 80%, 90%, 70% పూర్తయినటువంటి ఇళ్ళని పూర్తి చేసి లబ్ధిదారులకు స్వాధీనం చేస్తే అవి వినియోగంలోకి వస్తాయి. అలా మూలను పడేస్తే అవి కంప చెట్లు పెరిగిపోయి లేకపోతే పెచ్చులు ఊడిపోయి నిర్వహణ లేక పాడైపోతాయి. అది ప్రజాధనం, అది కేంద్ర ప్రభుత్వం వెచ్చించిన నిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన నిధులు కావచ్చు, ప్రజాధనం అది. అవన్నీ కూడా వృధా అయిపోతున్నాయి. ఒకటి ప్రజాధనం వృధా అయిపోతుంది, రెండో వైపున లబ్ధిదారులకి నివాసం అందుబాటులోకి రావడంలా ఇది ఒక అనాలోచితమైనటువంటి చర్య. ఎందుకు ప్రభుత్వం ఈ విధమైనటువంటి పద్ధతిని అనుసరిస్తున్నదో అందుకనే ప్రశ్నిస్తా ఉన్నాం. రెండవది, ప్రభుత్వ డబ్బులే కాదు, కొన్ని కేటగిరీకి సంబంధించినటువంటి లబ్ధిదారులు కూడా డబ్బులు పెట్టారు దానికి వాళ్ళ వాటా కింద. అలాగే బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం బ్యాంకుల డబ్బులు రుణాల రూపంలో ఇచ్చినటువంటివి, లేకపోతే లబ్ధిదారులు ఇచ్చినటువంటి డబ్బులు, ఇవన్నీ కూడా దానికి వెచ్చించడం జరిగింది. వాళ్ళకు హక్కు ఉన్నది, లబ్ధిదారులకు హక్కు ఉన్నది, అడిగే హక్కు. ఇవాళ ఏదైనా డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటే ల్యాండ్ ఓనరు, బిల్డరు, ఆ పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళకి, కొన్నటువంటి వాళ్ళకి, మీలాంటి మాలాంటి వాళ్ళకు ఎవరన్నా పోయి పెట్టుబడులు పెట్టి అపార్ట్మెంట్స్ తీసుకుంటే వాళ్ళకు కూడా హక్కులు వస్తాయి, అగ్రిమెంట్స్ వస్తాయి. అందువల్ల అనేక ఏ కోణంలో చూసినప్పటికీ ఈరోజు ఈ జరుగుతున్నటువంటి పరిణామం సరైనది కాదు. వాటిని తక్షణం పూర్తి చేసి లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇక్కడ ఇంకొక విషయం ప్రస్తావించాలి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలే చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి. సంక్షేమం మీదనే దృష్టి అని చెబుతున్నారు. ఈరోజు ఉత్సవాలు చేసుకుంటున్నారు, పోయిన చోట లబ్ధిదారులు రావచ్చు, కేరింతలు కొట్టచ్చు, జిందాబదులు కొట్టచ్చు, ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ అభివృద్ధి లేకుండా సంక్షేమం ఎంతకాలం కొనసాగుతుంది? అప్పుల మీదనే ఆధారపడి నిన్న బ్యాంకులను పిలిచారు, 6,000 అప్పుల కోసం ప్రయత్నం చేశారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ఇవ్వాలా లేదా అని ఆలోచించే స్థితిలో ఇవాళ బ్యాంకులు కూడా ఉన్నాయి. ఈ అప్పులు తీసుకొచ్చి అప్పు చేసి పప్పు కూడా తినన్నటువంటి సామెత ఎప్పటి నుంచో ఉన్నది. ఎంతకాలం సంక్షేమ పథకాలు కొనసాగుతాయి? అది ఏ పథకం అన్నా కావచ్చు, సంక్షేమం మంచిదే, అవసరమే, అది ఎవరో డిస్ప్యూట్ చేసేది కాదు. దుబారా చేస్తే మనం ఇచ్చేస్తాం. కానీ ఇవాళ అభివృద్ధి అనేటువంటిది ఏమీ లేకుండా, కొత్త పరిశ్రమలు లేదు, పరిశ్రమలు పనిచేయడం లేదు, కొన్ని వెళ్ళిపోతున్నాయి. అభివృద్ధి మీద ఈరోజు తెలంగాణకు సంబంధించి చూద్దాం, హైదరాబాద్కు 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి అమెజాన్ పరిశ్రమ ఒకటి రాబోతున్నదని నిన్న ఆ ప్రభుత్వ మంత్రి కేటీఆర్ గారు ప్రకటించారు. అంటే ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి ఒక పెద్ద మహానగరంగా ఉన్న హైదరాబాద్ను ఆకర్షణగా చూపుకొని వాళ్ళు పెట్టుబడులు ఆకర్షించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు, ఆకర్షిస్తున్నారు. మరింత అడుగు ముందుకు పడడానికి పారిశ్రామికంగా ఉపాధి అవకాశాలు వస్తాయి, ఆర్థిక అభివృద్ధి వనరులు సమకూరుతాయి, దాని ద్వారా సంక్షేమ పథకాలకు డబ్బులు వనకూడతాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు విభజన తర్వాత ఉన్నదే విశాఖపట్నం. ఆ ఉన్న విశాఖపట్నంలో వచ్చే 1-2 పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి, ఇతర ప్రాంతాలకు రావడంలా. ఈరోజు కియా పరిశ్రమ లాంటిది ఒకటి వచ్చింది, అది కూడా విస్తరణ జరగడం లేదు, కొత్త పరిశ్రమలు లేవు. విభజన చట్టంలో పెట్టుకున్నటువంటి పరిశ్రమలు కూడా, అది కడప ఉక్కు కావచ్చు, లేకపోతే విశాఖ చెన్నై పారిశ్రామిక కేటరేట్ కావచ్చు, లేదా రైల్వే జోన్ కావచ్చు, ఏమీ రావడంలా. ఉపాధి అవకాశాలు లేవు, ఆర్థిక వనరులు సృష్టించబడటం లేదు, ఆదాయం రాదు. మరి అభివృద్ధి లేకుండా సంక్షేమాన్ని అప్పుల మీదనే ఆధారపడి ఎంతకాలం కొనసాగిస్తారు? లేదా ఈరోజు ఈ విధమైనటువంటి వివాదాల వల్ల మరోవైపున రాజధాని
వ్యవస్థ విచ్చరణ అదే ఆగిపోయింది. దానివల్ల వాతావరణమే, రాజకీయ వాతావరణమే కలుషితం అయిపోయింది. ఎవరు రావడంలా, శాంతి భద్రతల సమస్య ముందుకొస్తా ఉంది. అందువల్ల ఈ సమస్యలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వాతావరణమే కొత్త పెట్టుబడులకి ఈరోజు ఆకర్షించేటువంటి వాతావరణం కూడా కల్పించడంలా. ఇది చాలా తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా నేను చూస్తున్నాను. మీరంటే లక్ష్మణ్ గారు